మా స్థలాన్ని మాకు ఇప్పించి న్యాయం చేయాలని జావీద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకుని లీజు సమయం ముగిసిన స్థలాన్ని ఖాళీ చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్న వంశీకృష్ణ నాయుడుపై చర్యలు తీసుకోవాలని జావీద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి కోరారు. ఈ మేరకు కడప నగరంలోని మద్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ స్థలంలోనూ మా అనుమతి లేకుండా ఏటీఎం మొబైల్ దుకాణాలు పూల దుకాణాలకు సబ్ లీజుకు ఇచ్చారన్నారు. అంతేకాకుండా లీజు సమయం ముగిసినా కూడా ఖాళీ చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ చేయాలని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయించి మనోవేదనకు గురయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. తనకు కోర్టు ద్వారా కేవలం 30,000 రూపాయల బాడుగ కట్టి సబ్లీజ్ ద్వారా 3 లక్షల రూపాయలను దండుకుంటున్నారని పేర్కొన్నారు. తమ స్థలానికి ఆనుకుని ఉన్న వెక్స్పోర్ట్ స్థలాన్ని సైతం ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు స్పందించి తమ స్థలాన్ని వంశీకృష్ణ నాయుడు నుండి ఖాళీ చేయించి తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఖాళీ చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని, తన వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని, తనని ఏం చేయలేరని మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మా స్థలము లీజుకు తీసుకునింది కాక మా పైన తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేస్తున్నాడు. ఇతని పైన చాలా తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి విన్నపిస్తున్నాము. ఇతను పెద్ద మోసగాడు. కడపలో మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. 30,000 కూడా బాడిగా కోర్టుకి కట్టేసి 3 లక్షలు అతనే తింటా ఉండి, స్థలం తక్కువ ఉంది, సర్వే చేయాలి, ఇది రోడ్కి పోయింది అని చెప్తా అన్నాడు. కానీ ప్రతి చోట పోయినా కూడా ఈ స్థలం రోడ్కి కానీ, ఎటువంటి స్థలం కానీ రోడ్కి పోలేదు. ఇది గవర్నమెంట్ కూడా మాకు క్లియర్గా చెప్పినారు. జడ్జి గారు కూడా అనుకూలంగా 17 సెంట్లు తీర్పు ఇచ్చినప్పటికీ కానీ అతను ఏ విధముగా నమ్మడం లేదు. దీనిపైన త్వరలోనే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇతను పేరు వంశీకృష్ణ నాయుడు, పెద్ద మోసగాడు. పాలెం వంశీకృష్ణ నాయుడు ఇతను పెద్ద మోసగాడు. ఇతను మా దగ్గర స్థలం లీజుకు తీసుకొని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కొంతమంది దుండగులు అంటారు వీళ్ళు లీజుకి ఇచ్చినారు, లీజుకి ఇచ్చింది కాక వీళ్ళని వంశీకృష్ణ నాయుడు బెదిరిస్తున్నాడు అని చెప్తున్నారు. వాస్తవంగా నిజాయితీగా చెప్పాలంటే మా దగ్గర స్థలం 17 సెంట్లు తీసుకున్నాడు. ఇప్పుడు స్థలం 6 సెంట్లు ఉంది, 5 సెంట్లు ఉంది అని అంటాడు. అది రోడ్కి పోయింది అంటాడు. రోడ్కి పోలేదు. ఇది గవర్నమెంట్ తరపు నుంచి కూడా మాకు అనుకూలంగా తీర్పు ఉంది. కోర్టులో కూడా అది కూడా కోర్టులో కట్తా అన్నాడు. 17 సెంట్లు స్థలంకు బాడిగ ఇచ్చినాము. సర్వే నెంబర్ 17/1 30,000 బాడిగ ఇస్తాడు. 3 లక్షలు సబ్లీస్కు అని చెప్పి వేరే వాళ్లకు ఇచ్చేసి బాడిగలు తినేస్తాడు. 30,000 బాడిగ ఇస్తాడు, 3 లక్షలు తినేస్తాడు. కాబట్టి మనకు ఎస్పీ సార్ కాడికి, కలెక్టర్ సార్ కాడికి పోయినాము. అది కూడా వగ్బోట్ స్థలం కూడా వెనకల సర్వే నెంబర్ 16 వగ్బోట్ స్థలం కూడా నాదే అంటున్నాడు. కాబట్టి ఎస్పీ సారు మనకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలా. ఎటువంటి లీజుకు కానీ ఎటువంటి ఇది కానీ ఆయన దగ్గర తీసుకోవద్దు. పెద్ద మోసగాడు. సలాలు కానీ